ఎవడైతే నాకేంటి అనసంధంగానే ఉంది భారత విదేశాంగ ఆర్థిక విధానం. అందులో ప్రత్యేకించి అమెరికా వాళ్ళు పదే పదే మీరు రష్యా ఆయిల్ కొనొద్దంటే యూరప్ దేశాల నుంచి కొనడం ఆపేపించండి, అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్తా వచ్చింది. వాస్తవంగా ఆంక్షలు గురించి ఈ చర్చ ప్రారంభమైన నాటికి మనం రష్యా నుండి కేవలం 2% మాత్రమే ఆయిల్ కొనేవాళ్ళం. సౌదీ అరేబియా, ఇరాక్ అట్లాంటి నుంచి కొనేవాళ్ళం, ఇరాన్ నుంచి కూడా కొనేవాళ్ళం. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలని ఆగాం. ఇప్పుడు అమెరికా అన్ని దేశాల మీద ఆంక్షలు అయితే పెడద్దు. వెనిజులా దగ్గర కొనొద్దు అంటది, ఇరాన్ దగ్గర కొనొద్దు అంటది, రష్యా దగ్గర కొనొద్దు అంటది, ఏడ కొనాలో మాత్రం ఏం చెప్పదు. కొనాలంటే కనుక అది చెప్పినట్టు $150 నన్ను $200 బ్యారెల్ కొనాలి. కాబట్టి ఈ దేశ ప్రయోజనాల కంటే అమెరికా ప్రయోజనాల కోసం మనం ఏం చించుకోలేం కదా, వాళ్ళ కోసం మనం నాశనం చేసుకోలేం కదా. అదే విషయాన్ని భారత్ స్పష్టం చేసింది. లేటెస్ట్గా చూస్తే భారతదేశం ఇప్పుడు అన్ని దేశాల కంటే అత్యధికంగా రష్యా నుండినే ఆయిల్ కొంటుంది. తాజా లెక్కల్లో చూసుకుంటే 1.07 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కొంటోంది టోటల్గా. ఇది ఇంతకుముందు మొన్నటిదాకా. ఇప్పుడు చూస్తే కార్గో ట్రాకింగ్ అండ్ అనలిటికల్ సర్వీసెస్ వాళ్ళు చెప్పుకొస్తుంది ఏంటంటే, మనం కొంటున్నటువంటి ఆయిల్లో 22% రష్యా నుండి కొంటున్నామట. రోజుకి 935,556 బిలియన్ 935,556 బ్యారెల్స్ రష్యా నుండి కొంటంటే, ఇరాక్ నుంచి 888,079 బ్యారెల్స్ 20.5%, సౌదీ అరేబియా నుంచి 746,947 బ్యారెల్స్ 16%. అంటే రష్యా నుండి 22%, ఇరాక్ నుంచి 20.5%, సౌదీ అరేబియా నుంచి 16%. ఇది ప్రస్తుతం భారతదేశం కొంటుంది. టోటల్గా రాబోయేటువంటి రోజుల్లో మరింతగా కొనడానికి కూడా సిద్ధంగా ఉంది అన్నటువంటిది లెక్కలు చెప్తున్నారు.